హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ట్రడీ టెక్నాలజీస్ మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి అండ్ ఆల్సో డోంట్ ఫర్గట్ టు కమెంట్ అబౌట్ యర్ క్వరీస్ అండ్ ఫీడ్బ్యాక్ అండ్ ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇట్ విల్ రీచ్ లాడ్ ఆఫ్ పీపుల్ ఓకే సో నౌ వాట్ వీఆర్ సీయింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇఫ్ మీరు క్యూబెనిటీస్లో వర్క్ చేస్తున్న డివాబ్స్లో వర్క్ చేస్తున్నా ఆర్ ఇఫ్ యూ లుకింగ్ ఫర్ ద జాబ్స్ ఓకే సో నేను ఇప్పుడు కొన్ని రియల్ టైమ్

సో లైక్ వాట్ టైమ్ జోన్ ఈజ్ యూస్డ్ ఫర్ క్రాన్ జాబ్స్ స్కెడ్యూల్స్ ఓకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎందుకంటే ఎక్ అది ఏ టైమ్ స్కెడ్యూల్లో ఉంది ఇప్పుడు మనం ఇండియాలో వర్క్ చేస్తున్నాము ఓకే సో మనం ఇప్పుడు ఐఎస్టీ టైంలో సెట్ చేసాం అనుకోండి క్రాన్ జాబ్స్ దేర్ విల్ ఎ బిగ్ హ్యూజ్ ప్రాబ్లమ్ రైట్ అది మనకి ఏ యూటీసీలో రన్ అవుతుందా లేకపోతే సిఎస్టీలో రన్ అవుతుందా జిఎంటీలో రన్ అవుతుందా అనేది మనకి ఐడియా ఉండదు ఓకే జనరల్గా అయితే మనం ఎక్కడ ఏ జియోలో రన్ చేస్తున్నామో ఆ జియోలో చెక్ చేయడము ఆర్ఎల్స్ మీ కంటైనర్లోకి వెళ్ళి చెక్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో మీ కంటైనర్లోకి వెళ్ళి అప్లికేషన్ ఏ టైం జోన్లో రన్ అవుతుందో చెక్ చేయడము అండ్ ఆల్సో యూని టు ఇఫ్ యు ఆర్ నాట్ సో ష్యూర్ ఓకే మీరు అది షూర్గా లేకపోతే మీరు ఒక టెస్ట్ క్రాన్ జాబ్ రన్ చేసి యూనిట్ వెరిఫై ఇట్ విచ్ టైమ్ జోన్ ఓకే సో మీ క్రాన్ జాబ్ స్కెడ్యూల్ చేసినప్పుడు అది ఏ టైమ్ జోన్లో రన్ అవుతుంది అనుకో తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో మీరు ప్రొడక్షన్లో ఎవరైనా పని చేస్తుంటే ఆర్ ప్రొడక్షన్ లైక్ విన యూఆర్ గోయింగ్ ఫర్ ది ఇంటర్వ్యూస్ ఇఫ్ సమ్ వన్ ఆస్క్ యూ దిస్ క్వశ్చన్ ఓకే ట్రై టు గివ్ ఏ క్లియర్ పిక్చర్ ఓకే సో ఎట్లా ఉంటుంది అనేది ఓకే సో అదొకటి క్వశ్చన్ సో నెక్స్ట్ వచ్చేసి లైక్ ఇక్కడ చూడండి వర్కర్ నోడ్ స్టక్ ఆన్ డెప్లాయిడ్ ఓకే వేర్ ఆర్ అదర్స్ ఆర్ నార్మల్ నార్మల్ రెడీ ట్రైడ్ రీలోడింగ్ అండ్ రీబూటింగ్ ఓకే నథింగ్ హెల్ప్స్ ఓకే సో జనరల్గా అయితే ఎప్పుడైనా సరే మనము చేసినప్పుడు స్టేట్స్ ఉంటాయి ఓకే ఏ స్టేజ్లో ఉంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఇక్కడ యూ షార్ట్ అయితే డెప్లాయిడ్ ఈజ్ ది యాక్చువల్ ఐకేఎస్ లైఫ్ సైకిల్ స్టేట్ అంతా ఐకేఎస్ అంటే ఐబిఎం ఉద్యోగం అని అంటే జనరల్గా అయితే ఇది వచ్చేసి ఐకేఎస్లో వచ్చిన ఇష్యూ ఓకే సో నార్మల్ రిఫర్స్ టు ద హెల్త్ హెల్త్ స్టేట్ ఆఫ్ ద వర్కర్ ఓకే సో ఇక్కడ మనకు రెడీ అండ్ యూ షుడంట్ నీడ్ టు బి ఎనీథింగ్ టు బి టు వర్క్ దట్ ఈస్ ఇన్ అ డెప్లాయిడ్ స్టేట్ ఓకే సో ఇది ఆల్రెడీ డెప్లాయిడ్ స్టేట్ అని చూపిస్తుంది తనకి స్టక్ అయిందని అంటున్నాడు అతను ఓకే సో ఇట్స్ అ వెరీ వెరీ ట్రిక్కీ సిచ్యువేషన్ అది ఓకే సో జనరల్గా అయితే ఇది హెల్దీ సిచ్యువేషనే బట్ దే ఆర్ అనేబుల్ టు లాగిన్ టు దిస్ ఓకే సో జనరల్గా ఆ క్యూబనిటీస్ ఏదైతే డెప్లాయ్ చేసిన అప్లికేషన్ అందులో లాగిన్ చేయలేకపోతారు కాబట్టి అది స్టక్ స్టేట్లో ఉండిపోయింది ఓకే సో జనరల్గా అయితే ఈ సినారియోలో లైక్ వీ విల్ డూ ఏ రీబూట్ ఆర్ రీస్టార్ట్ ఓకే ఇప్పుడు నథింగ్ అక్కడ ఏమీ అవ్వట్లేదు రీబూట్ చేసినా రీస్టార్ట్ చేసినా అంటుండు సో డెఫినెట్గా బ్యాక్ ఎండ్లో దే నీ టు చెక్ ఓకే సో హు ఎవర్ ఆర్ ద క్లౌడ్ ప్రొవైడర్స్ ఆర్ మీరు ఆన్ ప్రిమర్స్ చేస్తుంటే మాత్రం యూ నీ టు రిజాల్వ్ దిస్ ఆన్ యర్ ఓన్ లేదు మీరు క్లౌడ్లో డిప్లాయ్ ఉంటే డెఫినెట్లీ బ్యాక్ ఎండ్ టీమ్ ఉంటుంది సో దట్ బ్యాక్ అండ్ టీమ్ విల్ హెల్ప్ యూ టు రిజాల్వ్ దిస్ ఇష్యూ ఓకే సో ఇంకోటి వచ్చేసి ఈజ్ దర్ ఎనీ వే టు ఎనేబుల్ ప్రైవేట్ ఇంగ్రెస్ ఆన్ ద క్లస్టర్ ఓకే జనరల్గా అయితే ప్రతి క్లౌడ్లో ప్రైవేట్ ఇంగ్రెస్ మనము రేస్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది ఓకే సో వెన్ ఎవర్ వీ ఎడిట్ ఆర్ వెన్ ఎవర్ ఆర్ క్రియేటింగ్ ద ఇంగ్రెస్ సర్వీసెస్ ఓకే యూ కెన్ మేక్ ఇట్ ప్రైవేట్ ఓకే సో మీరు ప్రైవేట్లో డిప్లాయ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి ఓకే సో హౌ ఇట్ గోనా హౌ ఇట్ విల్ బీ అనేది లైక్ యూ నీడ్ టు చెక్ ఇన్ యువర్ క్లౌడ్ ప్రొవైడర్ ఓకే జనరల్ అయితే లోడ్ బ్యాలెన్సెస్కి మనకు ప్రైవేట్ లోడ్ బ్యాలెన్సెస్ ఉంటాయి అట్లాగే ది సేమ్ వే ఇంగ్రేస్ కూడా మనకు ప్రైవేట్ ఉంటుంది కొన్ని క్లౌడ్ ఎన్విరాన్మెంటల్స్లో ఉంది

ఇట్ ఈస్ దేర్ ఇట్ ఈస్ రన్నింగ్ ఆన్ ద ప్రైవేట్ ఇంగ్రెసెస్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ అ వెరీ వెరీ రెగ్యులర్ ఇష్యూ ఓకే ఇది నాకు కూడా చాలా సార్లు వచ్చిన ఇష్యూ ఇది హెల్మ్ చార్ట్స్ చేస్తున్నప్పుడు ఓకే సో ఇది ఏమవుతుందంటే లైక్ హెల్మ్ ఎర్రర్ లుక్స్ లైక్ క్యూబనెటిస్ చాట్స్ స్టోరేజ్ గూగుల్ ఏపీఎస్ డాట్ కామ్ ఈజ్ నాట్ ఎ వ్యాలిడ్ చాట్ రిపాజిటరీ ఆర్ కెనాట్ బి రీచ్డ్ ఓకే సో ఇది ఎందుకు వస్తుంది జనరల్గా అంటే అడ్వంటీ ఐ ట్రైడ్ సజెషన్ రిమిడియేషన్ బై చేంజింగ్ హెల్ప్ వర్షన్ ఓకే సో జనరల్గా అయితే ఇది హెల్మ్ టూలో రన్ అవుతున్నప్పుడు ఎప్పుడైతే చాట్స్ హెల్మ్ త్రీలో ఉంటాయో మీరు హెల్మ్ టూలో ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు ఈ ఇష్యూ వస్తుంది ఓకే సో యూ నీడ్ అప్గ్రేడ్ యువర్ హెల్మ్ టు హెల్మ్ త్రీ ఓకే సో ఒక్కొక్కసారి అప్గ్రేడ్ వర్షన్స్లో మనకి జనరల్గా వీల్ హ్యావ్ అప్గ్రేడ్ సర్వీస్ మనకి మనం హెల్మ్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాం అది ఒక్కొక్కసారి పని చేయదు టు బీ ఫ్రాంక్ లైక్ అది చాలా ట్రిక్కీ సిచ్యువేషన్ ఉంటుంది ఒకసారి అప్పుడు ఏం చేయాలంటే కంప్లీట్గా అన్ఇన్స్టాల్ చేసేయండి కంప్లీట్గా అన్ఇన్స్టాల్ చేసేసి హెల్త్ త్రీకి మూవ్ అండి అండ్ ఆల్సో వాట్ ఎవర్ ద హెల్ప్ టు చార్ట్స్ యూ హావ్ ఆల్డీ డెప్లాయిడ్ అయితే అప్లికేషన్స్ ఏవైతే ఆల్రెడీ హెల్ప్ టూలో రన్ అవుతుందో ట్రై టు అప్గ్రేడ్ దెమ్ టు ది హెల్త్ త్రీ ఓకే సో ఈ సిచ్యువేషన్ జనరల్గా ఐ ఫేస్డ్ అండ్ ఐ రిజాల్వ్ ఆఫ్టర్ అప్గ్రేడింగ్ ఇట్ టు హెల్త్ త్రీ నేను హెల్త్ త్రీకి ఎప్పుడైతే అప్గ్రేడ్ చేసానో ఓకే అప్గ్రేడ్ చేసినాక కూడా నాకు వర్క్ అవ్వలేదు దెన్ ఐ హ్రైడ్ లైక్ ఐ రిమూవ్డ్ ఎవ్రీథింగ్ హెల్త్ కి సంబంధించిన అన్ని రిమూవ్ చేసి దెన్ అగైన్ ఐ రీఇన్స్టాల్డ్ హెల్త్ త్రీ కంప్లీట్లీ అయితే నాకు లక్కీగా ఏంటంటే నాకు ఆల్రెడీ హెల్మ్ టూలో రన్ అవుతున్న అప్లికేషన్స్ లేవు అందుకనే హెల్త్ త్రీ అప్గ్రేడ్ చేసేసుకొని హెల్త్ త్రీ హెల్త్ త్రీ ఛార్జ్ని డిప్లాయ్ చేసేసిన ఓకే బట్ ఇఫ్ సంథింగ్ ఈజ్ రన్నింగ్ ఆన్ ద హెల్ప్ టు అగైన్ యూనిట్ టు అప్గ్రేడ్ దోస్ అప్లికేషన్స్ ఓకే సో అక్కడ చూసుకోవాలి కంపల్సరీగా ఇఫ్ సమ్మన్ ఆర్ యూఆర్ ఇదైతే రియల్ టైమ్ ఇష్యూ ఎప్పుడైనా రియల్ టైమ్ ఇట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తే ట్రై టు డూ ట్రై టు ఇంప్లిమెంట్ దిస్ సొల్యూషన్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకా చాలా చాలా రెగ్యులర్గా వచ్చే ఇష్యూ అండ్ ఆల్సో రిజాల్వ్ చేయడం లైక్ ఇట్ ఈస్ అ వెరీ టీడియస్ ప్రాసెస్ అనేబుల్ టు అటాచ్ అవర్ మౌంట్ వాల్యూమ్స్ అన్మౌంటెడ్ వాల్యూమ్స్ అన్అటాచ్డ్ వాల్యూమ్స్ టైమ్ డౌట్ వెయిటింగ్ ఫర్ ద కండిషన్ ఓకే ఈ కండిషన్ ఎప్పుడు వస్తుంది అంటే ఎవర్ యూ ట్రైడ్ టు రిమూవ్ ది అప్లికేషన్ ఓకే మీరు ఎప్పుడైనా సరే ఒక అప్లికేషన్ని ఆ వాల్యూమ్ ఇచ్చి రిమూవ్ చేసేసి మళ్ళీ అటాచ్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఇట్ విల్ ఇట్ 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 వోంట్ యాక్సెప్ట్ ఓకే ఇది ఎందుకు యాక్సెప్ట్ చేయదంటే లైక్ దేర్ విల్ బి సమ్ టోకెన్స్ ఓకే సో ఎప్పుడైతే మీరు ఇనీషియల్గా డిప్లాయ్ చేస్తున్నప్పుడు ఓ టోకెన్ వాడి ఆ టోకెన్స్ సీక్రెట్స్ వాడి డిప్లాయ్ చేస్తాం మనం దాన్ని ఓకే ఒక పర్సిస్టెంట్ ఆఫ్ పీవీసీ పీవీ పైన డిప్లాయ్ చేస్తున్నప్పుడు మీరు కంప్లీట్గా ఎప్పుడైనా అది లేదు నేను ఇది ఏదైనా చేద్దామనుకుంటే నేను రిమూవ్ చేసేదాం అనుకుంటున్నాను డిలీట్ చేసేదాం అనుకుంటా డెప్లాయ్మెంట్ని నేను లేకపోతే రీడెప్లాయ్ చేస్తాను ఓకే అది చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా ఈ సీక్రెట్స్ కానీ ఇవి కానీ మిస్ మ్యాచ్ అయినప్పుడు ఇట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఓకే సో ఎప్పుడైనా సరే మీరు ఈ మౌంట్ వాల్యూమ్స్తో లేకపోతే లైక్ వెన్ ఎవర్ యూ మౌంటింగ్ ది వాల్యూమ్స్ ఆర్ అటాచింగ్ ద వాల్యూమ్స్ యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ ఓకే ఈ ఫెయిల్డ్ మౌంట్ అనే ఇష్యూ వచ్చినప్పుడు లైక్ ఇట్ విల్ బీ హెల్ ఓకే సో అది దాన్ని రిజాల్వ్ చేయడం చాలా చాలా టీడియస్ ప్రాసెస్ ఎందుకంటే ఇంకా అంత ఈజీగా మనం ఇట్లా రిమూవ్ చేసేసి అటాచ్ చేసేసి వాల్యూమ్స్ని అంత ఈజీగా ప్లగ్ అండ్ ప్లే చేయడానికి హ్యూబెనిటీస్లో ఇంకా లేదు ఓకే సో ఇట్ మే కమ్ ఇట్ మే లైక్ ఆ ప్రాసెస్ ఇంకా ఈజీ అవ్వాలని నేను కూడా కోరుకుంటాను ఎందుకంటే ఐ ఐ ఫేస్ దిట్ లాడ్ ఆఫ్ టైమ్స్ ఓకే సో ఈ ఈ ఇష్యూ వచ్చినప్పుడు మేక్ షూర్ దాట్ ఆర్ యూజింగ్ వాల్యూమ్స్ యూజ్ చేసినప్పుడు కరెక్ట్ టోకెన్స్ వాడుతున్నారా లేదా అండ్ వాట్ ఆర్ ఆల్ దే డేటా బేసెస్ ఆర్ యూజింగ్ ఓకే అందులో మీరు డెప్లా చేసినప్పుడు ఏ నేమ్ ఏ పాస్వర్డ్ వాడి డెప్లాయ్ చేసినారు ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ మళ్ళీ సేమ్ ఈ క్రెడెన్షియల్స్ ఇస్తున్నారా లేదా డెప్లాయ్ చేసేటప్పుడు ఓకే సో లాడ్ ఆఫ్ ఇష్యూస్ లాడ్ ఆఫ్ థింగ్స్ యూ నీ టు రిమెంబర్ వెన్ యు ఆర్ డెప్లాయింగ్ ఓకే సో ఈ డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు ఈ అటాచ్ వాల్యూమ్స్ అటాచ్ చేసేటప్పుడు రన్మౌండ్ చేసేటప్పుడు మీకు చాలా చాలా థింగ్స్ మీరు నోట్ చేసుకోవాలి ఓకే సో ఎప్పుడైనా సరే వాల్యూమ్స్ మీరు రిమూవ్ చేసేటప్పుడు రిమెంబర్ దట్ యూ హ్యావ్ ఎ క్లియర్ స్టెప్స్ ఓకే అదర్వైజ్ డోంట్ డూ ఇట్ ఓకే మీరు క్లియర్ స్టెప్స్ లేకపోతే చేయకండి చేసినా కానీ క్లౌడ్ సపోర్ట్ ఉండేటట్టు చూసుకోండి ఓకే సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇష్యూ ఎర్ ఇన్ జాబ్స్ ఓకే సో ఇది ఏమైపోయిందంటే లైక్ వెన్ ఎవర్ జాబ్ క్రియేట్ చేసేటప్పుడు ఓకే సో ఇట్ ఈస్ గెటింగ్ టైమ్డ్ అవుట్ ఓకే సో ఆ జాబ్ రన్ అయ్యే టైంకి అది పాడ్ ఏదైతే క్రియేట్ అవ్వాలనో జాబ్ కోసము ఆ పాడ్ క్రియేట్ అవ్వకుండా టైమ్ అవుట్ అయిపోతుంది ఓకే సో దిస్ హ్యాస్ కాస్డ్ ఏ లాడ్ ఆఫ్ ఇష్యూస్ ఆన్ ద ప్రొడక్షన్ ఓకే ఎందుకంటే అది బ్యాకప్ తీసుకోవాలి అనే పాడు సో ఇట్ ఈస్ నాట్ కమింగ్ అప్ ఇట్ ఈస్ టైమింగ్ అవుట్ ఇట్ అ లాడ్ ఆఫ్ ఎస్కలేషన్స్ ఓకే సో ఇక్కడ ఏమైపోయిందంటే మళ్ళీ వెన్ వీ గో టు ది సపోర్ట్ టీమ్ బ్యాక్ ఎండ్లో లైక్ జనరల్గా సపోర్ట్లో ఉండే వాళ్ళు ఫ్రంట్ ఎండ్ టీమ్ వాళ్ళు అంత టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉండరు ఓకే సో బ్యాక్ ఎండ్ టీమ్కి వెళ్ళిన తర్వాత వెన్ దే చెక్ అండ్ ఎవ్రీథింగ్ అక్కడ మాకు ఏంటంటే వెబ్ హుక్స్ అనే ఇష్యూ ఉంది సో ఈ వెబ్ హుక్స్ అని ఉంటారు ఓకే సో ఆ వెబ్ లో దర్ వాజ్ అ టైమ్ అవుట్ థింగ్ ఓకే సో ఇట్ షుడ్ బి వెరీ లెస్ టైమ్ అవుట్ ఓకే సో ఆ టైమ్ అవుట్ పీరియడ్ వచ్చేసి సమ్ ఇంక్రీజ్డ్ వాల్యూ ఉంది ఓకే థర్టీ సెకండ్స్ వాల్యూ ఉంది ఓకే సో అందుకనే దాన్ని టెన్ సెకండ్స్ కి చేయమన్నారు దెన్ వీ డి డిక్రీజ్ ఇట్ టు టెన్ సెకండ్ దెన్ ఇట్ గాట్ వర్ట్ ఓకే సో లాట్ ఆఫ్ థింగ్స్ విల్ హ్యాపన్ ఆన్ ద బ్యాక్ ఎండ్ మనకి ఏమవుతుంది అని తెలీదు బట్ జాబ్స్లో కూడా మనకి ఇష్యూ వచ్చినప్పుడు యూ విల్ హ్యావ్ లాడ్ ఆఫ్ ప్రెషర్ ఓకే సో మనం ఎట్లా రిజల్వ్ చేయాలనే ప్రెషర్ చాలా ఉంటుంది ఓకే సో దీస్ ఆర్ ఆల్ ద రియల్ టైమ్ ఇష్యూస్ విచ్ ఆర్ దేర్ అండ్ ఐ విల్ లై ఐ ట్రై టు పోస్ట్ లాడ్ ఆఫ్ రియల్ టైమ్ ఇష్యూస్ వాట్ యూ ఫేస్ ఇన్ ది డెవాప్స్ కానివ్వండి డాక్టర్స్ క్యూబనెటిస్ పైన సో కీప్ వాచింగ్ అవర్ ఛానల్ అండ్ ట్రై టు సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి అండ్ ఆల్సో మీకు ఫీడ్బ్యాక్స్ కమెంట్స్ మాకు పెట్టండి సో దట్ మీకు రిప్లై బ్యాక్ చేయడానికి ట్రై చేస్తాం హోప్ యూ హ్యావ్ గాట్ ఆల్ ది ఆన్సర్స్ లేదంటే ట్రై టు రీక్రియేట్ ఓకే ఇక్కడ మీరు ఏదైనా కానీ రీక్రియేట్ చేయొచ్చు రీక్రియేట్ చేసి ఈ ఇష్యూస్ ఎట్లా సాల్వ్ చేస్తామో మీరు ఇంటర్వ్యూస్లో డెఫినెట్గా ఇఫ్ యూ సమ్ వన్ ఆర్స్కి వాట్ ఈస్ ద రీసెంట్ ఇష్యూస్ యూ హ్యావ్ ఫేస్డ్ అంటే ఈ ఇష్యూస్ అని చెప్పవచ్చు ఓకే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ అ గ్రేట్ బాయ్